ఫ్రెండ్స్, మీ పక్కన ఎవరైనా పిల్లలు ఉంటే మాత్రం మీరు ఈ వీడియో చూడకండి. వాళ్ళని లేదా వాళ్ళని పంపించేసి ఇది చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది పూర్తిగా పెద్దల కోసమే మాట్లాడే కొన్ని విషయాలన్నమాట. ఒక వ్యక్తి తంత్ర సాధన చెయ్యాలి అనుకుని ఒక బాబా దగ్గరికి వెళతాడు. సో ఇలాంటి గుడ్లు ఎక్కడ ఉంటాయంటే ఎక్కువగా మీకు అస్సాం లాంటి ప్రాంతాలు, అంటే కామాఖ్య కొండలు అని అంటారు. సో ఆ ప్రాంతాలలో మీకు ఇలాంటి తంత్రాకు సంబంధించిన ఎన్నో ఆశ్రమాలు ఉంటాయి. ఈ సాధన చేయడానికి కూడా మీకు ఎన్నో ప్రదేశాలు ఉంటాయి. సో ఇలాగ ఒక వ్యక్తి ఒక తంత్ర గురించి, అంటే తంత్ర సాధన నేర్చుకోవాలని చెప్పి ఒక బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్తాడు. ఆ గదిలోకి వెళ్ళిన వెంటనే మీకు ఏంటంటే, ముందు ఆ బాబా నగ్నంగా కూర్చొని ఉంటాడు. తంత్రాల ప్రాథమిక సూత్రం ఏంటంటే నగ్నముగా ఉండాలి. సో ఈ నగ్నముగా ఉన్నప్పుడు అతని పక్కన మీకు ఒక శూలం ఉంటుంది. తరువాత మీకు 6 పుర్రెలు పెట్టిన ఒక ఎర్ర కలర్ బట్ట అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే ముందు ఒక ముగ్గు లాంటిది ఉంటుంది, దీన్నే వీళ్ళు తంత్ర యంత్రము అంటారు. సో ఇది సెటప్. సో ఇది చూసిన వెంటనే ఎవరికైనా కూడా ఏంటంటే, అబ్బో తంత్ర అనేది చాలా ప్రమాదకరమైన ఒక విద్య అని చెప్పి అర్థమైపోతుంది. సో ఆ బాబా దగ్గరికి వచ్చిన వ్యక్తికి ఫస్ట్ కండిషన్ ఏమిటంటే, నువ్వు నీ బట్టలు తీసేసాయి అని చెప్పి బాబా చెప్తాడు. ఏంటి, రావడమే బట్టలు తీసేసాయి అంటే, తంత్ర విద్యలోకి నువ్వు రావాలి అంటే నీకు ఈ బట్టలు అనేది చాలా పెద్ద ఆటంకం. సో అది ఉండకూడదు అన్న వెంటనే ఈ వ్యక్తి భయపడుతూనే ఆ బట్టలంతా కూడా తీసేస్తాడు. అంటే ఇప్పుడు నేను ఈ కామాఖ్య కొండలను అన్నాను చూసారా, ఈ కామాఖ్య కొండల దగ్గరే మీకు కామాఖ్య ఆలయం ఉంటుంది. మరి ఇక్కడ దేవతను మీరు ఎప్పుడైనా చూసారా? ఏమిటి దేవత, కామాఖ్య దేవత ఏమిటంటే, లోపల చూసారనుకోండి అక్కడ ఎటువంటి విగ్రహము ఉండదండి, అది అందులో ప్రత్యేకత. మరి ఏమి ఉంటుందంటే, ఒక స్త్రీ అంటే ఆ దేవత యొక్క యోని, ఆ యోనినే వీళ్ళు కొలుస్తారు. వాటికే వీళ్ళు మీకు పూజలు అవి చేస్తూ ఉంటారు. యోని అంటే మీకు తెలిసే ఉంటుంది, ఆ యోని మధ్య మార్గం నుంచి మీకు ఈ నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటినే వీళ్ళు తీర్థంగా బయట తీసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ఈ దేవతకు నెలసరి అవుతూ ఉంటుంది, అలా రక్తం కారుతూ ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. సో ఇలాగా మీకు ఆ కామాఖ్య గుడి, ఆ కామాఖ్య కొండలు, ఇక్కడంతా కూడా తంత్రాకు సంబంధించిన విషయాలు ఎన్నో ఏళ్ల తరబడి, అంటే ఎన్నో దశాబ్దాలుగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు ఇవంతా కూడా మనం ఎందుకు మాట్లాడాలి అని మీకు ఆలోచన రావచ్చు. ఇక్కడ మెయిన్ విషయం ఏమిటంటే, మొన్న మదనపల్లిలో ఈ జంట హత్య అనేది జరిగింది చూసారా. అంటే ఇద్దరు అమ్మాయిలు, ఇందులో పెద్ద అమ్మాయి ఉంది చూసారా, ఈ అమ్మాయికి ఈ తంత్రాకు సంబంధించిన కొంత పరిజ్ఞానం అనేది ఉన్నట్టుంది. కానీ అవి ఏంటంటే దీన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కాబట్టి తంత్ర అంటేనే మీకు క్షుద్ర పూజలు, తంత్ర పూజలు ఇలా చేస్తే మీకు వెంటనే ఆ శివుడి అనుగ్రహం కలిగిపోతుంది అన్నట్టుగా ఆ తక్కిన ముగ్గురిని కూడా, అంటే అమ్మ నాన్న చెల్లెలు వీళ్ళని ఆ అమ్మాయి నమ్మించింది. అంటే తను ఏంటంటే కొంత బేసిక్ తెలుసుకుంది, తెలుసుకొని ఇవన్నీ కూడా నిజాలు అనుకుని. ఎందుకు ఎలా చెప్పగలము అంటే, వీళ్ళిద్దరూ మరణించినప్పుడు, అంటే హత్య గురవుతున్నప్పుడు వీళ్ళిద్దరు కూడా నగ్నముగానే ఉన్నారు. సో ఎప్పుడైతే వీళ్ళు నగ్నముగా ఉన్నారో, మీకు ఆ తల్లి నేనే శివాని నేనే శివాని అరుస్తుందో మీకు ఇమీడియట్గా అర్థమైపోతుంది. వీళ్ళు ఈ తంత్ర పూజ చేసే ప్రయత్నాలు చేశారు. కానీ తంత్ర అంటే ఇవేనా అంటే ఇవి కాదండి. అది ఏ విధమైన క్షుద్ర పూజలు కాదు. తంత్ర అనే కాన్సెప్ట్ టోటల్గా వేరు. అంటే ఇక్కడ మీకు శివశక్తి అనబడే రెండు పాత్రల గురించి మాట్లాడాలి. ఇవి పూర్తిగా అలిగోరికల్ క్యారెక్టర్స్ అండి. శివశక్తి అంటే ఏంటంటే, శివుడు శక్తితో ఆలింగనం అవ్వడమే వీళ్ళు తంత్రగా చెప్తారు. అంటే ఇక్కడ ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, వీళ్ళు నగ్నముగా ఉండి ఈ శివశక్తి కలయిక అనే దగ్గర మీకు కుండలిని అంటారు. మీరు ఎన్నో వీడియోస్లో కూడా కుండలినికి సంబంధించిన విషయాలు మాట్లాడడం, అంటే ఇడా పింగళ కుండలిని అంటారు. ఈ కుండలిని ఎనర్జీ సోర్స్ ఎక్కడైతే ఉందో, సో దాన్ని జాగృతం చేయడానికే వీళ్ళు తంత్ర విద్య. దీనికోసం వీళ్ళు ఏంటంటే యోగా ఆసనాలు వేస్తారు, డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, అలాగే ఏవో మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇదంతా కూడా చేస్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళు పూర్తిగా నగ్నముగానే ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా బట్టలు వేసుకోవాలన్న ఆలోచన వీళ్ళకు ఉండదు. తంత్ర ఆశ్రమంలోకి మీరు వెళ్ళారంటేనే మీకు ఇలాంటి సీన్సే కనిపిస్తూ ఉంటాయి. అంటే మీకు నిజం చెప్పాలంటే, రామకృష్ణ పరమహంస కూడా ఈ తంత్ర విద్యను నేర్చుకోవడానికి, అంటే భైరవి బ్రాహ్మణి అంటారు, ఈవిడే ఆయనకు గురువు. అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే, మీరు వేదాలు చూడండి, ఉపనిషత్తులు చూడండి, పురాణాలు చూడండి, ఇతిహాసాలు చూడండి, వీటిని రాసిన గురువులందరూ కూడా పురుషులే ఉంటారు. అంటే ఇంకా ఒకనొక సందర్భంలో స్త్రీలు వేదాలు అనేవి చదవకూడదు అని చెప్పి కూడా మీకు కొన్ని కండిషన్స్ ఉండేవి. ఇవాళ అలాంటివి ఏం లేదండి. కానీ ఈ తంత్ర సాధన, దీన్నే చక్ర సాధన అని అంటారు. అంటే మన శరీరంలో ఈ చక్రాలు ఉంటాయి చూసారా, వీటిని మీరు యాక్టివేట్ చేయాలి, అంటే జాగృతం చేయాలి. చేసినప్పుడు ఫైనల్గా ఏమవుతుందంటే, ఈ కుండలిని అనేది, అంటే కుండలిని అన్నప్పుడు ఇది కూడా ఒక ఎనర్జీ సోర్స్. ఇవన్నీ కూడా మామూలుగా మనకి శరీరం లాగే ఉంటుందండి.
కానీ వీటిని మెరీడియన్స్ అంటారు. ఎక్కడికక్కడ మీకు ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. ఈ ఎనర్జీ పాయింట్స్లో మీకు ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు మన ఆరోగ్యం అనేది పాడైపోతుంది. అక్కడే మనకు రోగాలు అనేవి మొదలవుతాయి. అదే మీ ఎనర్జీ పర్ఫెక్ట్గా ఉందనుకోండి, యోగ సాధనలో మీరు కరెక్ట్గా ఉన్నారనుకోండి, మీ ఇంబ్యాలెన్స్ అనేది ఉండదు. అందువల్ల ఒకప్పుడు యోగులు 120 ఏళ్ళు 130 ఏళ్ళు బతికేరు అని చెప్పి మనం చదువుకుంటాం. ఏంటంటే ఆ యోగ సాధనలో ఆ ఎనర్జీని వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటారు. వీటినే మెరీడియన్స్ అని చెప్పి చెప్తారు. సో ఇక్కడ ఏమైపోతుందంటే ఒక మహిళ అంటే దీన్నే స్త్రీ గురువు అంటారు. స్త్రీ గురువు మాత్రమే మీకు తంత్రాన్ని నేర్పించగలదు. ఈవిడ ఎప్పుడూ కూడా నగ్నముగానే ఉంటుంది. ఎందుకు అంటే వీళ్లకు నా శరీరం మీద బట్టలు వేసుకోవాలన్న కాన్షియస్నెస్ ఉండదు. వీళ్ళ ఆలోచన విధానాలు అనండి, వీళ్ళ థింకింగ్ లెవెల్స్ అనండి వేరే విధంగా ఉంటుంది. వాళ్ళకు ఒక శరీరం ఉన్నట్టు కూడా వాళ్ళ ఆలోచనలో ఉండదు. అందుకే వీళ్ళకి ఆకలి వేయదు, దాహము వేయదు, వాళ్ళు ఒక ట్రాన్స్లో ఎప్పుడు కూడా ఉంటారు. ఎందుకంటే పూర్తిగా తంత్ర సాధనలో వాళ్ళు ఏంటంటే మీకు ఒక చెట్టులాగా ఉండిపోతారు. అందుకే యోగిని చెట్టుతో పోలుస్తారు. చెట్టులో ప్రాణం ఉంటుంది కానీ దానికి ఎటువంటి కదలిక ఉండదు, ఎటువంటి కాన్షియస్నెస్ కూడా ఉండదు. సో వీళ్ళు కాన్షియస్నెస్ దాటేస్తారు. అంటే మీరు ఏంటి, ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ఈ వ్యక్తి ఆ బాబా దగ్గరికి వెళ్ళాడు, బాబా నగ్నముగానే ఉన్నాడు, ఈ వ్యక్తి కూడా నగ్నముగా ఉన్నాడు. తరువాత బాబా ఏం చేస్తాడు అంటే ఈ వ్యక్తి యొక్క ఒక్కొక్క శరీర భాగాన్ని ముట్టుకుంటాడు. అదేంటి ఇలా చేస్తాడు అంటే తంత్రాలో ఇదే తంత్ర సాధన అంటేనే ఇది. ఎందుకంటే ఇప్పుడు చక్ర సాధనలోకి వచ్చాడు. మిమ్మల్ని పూర్తిగా అతను ప్రిపేర్ చేసిన తరువాత ఫస్ట్ మూలాధార అంటాడు. మూలాధార చక్రము ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు కదా, సృష్టి ఎక్కడైతే జరుగుతుందో అక్కడే మీకు ఈ మూలాధార చక్రము ఉంటుందంటే మూలాధార ఎనర్జీ. ఆ ఎనర్జీ లేకుండా మీరు ఒక స్త్రీతో సంభోగం అని చేయలేరు, స్త్రీ కూడా ఒక పురుషుడితో కలవలేదు. సో ఆ మూలాధార చక్ర అతను యాక్టివేట్ చేస్తాడు. ఇక్కడ నా శరీరము, నా శరీర అవయవాలు, ఈ ఆలోచన అనేది పూర్తిగా మీకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు తంత్ర సాధనలో ఉంటారు కాబట్టి నా శరీరం అన్న ఫీలింగ్ మీకు వెళ్ళిపోతుంది. ఒక టైప్ ఆఫ్ హిప్నాటిజం అని అంటారు చూసారా, ఆ లెవెల్లో వీళ్ళు ఉంటారు. తరువాత ఏం చేస్తాడు, స్వార్థ స్థితి అని చెప్పి ఇది మీకు బొడ్డు దగ్గర ఉంటుంది, ఈ ఎనర్జీని అతను మీకు తడుముతాడు. తడిమేటప్పటికి అది యాక్టివేట్ అయిపోతుంది. దాని తరువాత మణిపుర, ఈ మణిపుర చక్రం అనేది పొట్ట దగ్గర, అంటే ఇవన్నీ కూడా బ్యాక్ సైడే ఉంటాయి. అంటే పొట్ట అంటే పొట్ట దగ్గర, ఇవి మీకు ఏ చక్రాలు కనపడవండి, ఇవన్నీ కూడా ఎనర్జీ పాయింట్సే. తరువాత వచ్చేటప్పటికి అనహిత. అనహిత అంటే గుండె. గుండె అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారండి, కాదండి, గుండె అనేది కరెక్ట్గా సెంట్రల్ పాయింట్లో ఉంటుంది కానీ లెఫ్ట్ సైడ్ టిల్ట్ అయి ఉంటుంది అంతే. సో దాని పొజిషన్ మాత్రం ఎక్కువ, ఇది ఒక లైన్లా ఉంటుంది. సో ఇందులో అనహిత అనేది మీకు గుండెకు సంబంధించిన చక్రము. సో అది జాగృతం చేసిన వెంటనే ఈ విపరీతమైన హార్మోన్స్ అనేవి క్రియేట్ అవ్వడం మొదలైపోతాయి. మీకు చాలా తేడా కనిపిస్తూ ఉంటుంది. తరువాత వచ్చేటప్పటికి విశుద్ధి, ఇది నేరుగా మీకు ఇక్కడ ఈ మెడ దగ్గర ఉంటుంది. ఈ విశుద్ధి తర్వాత ఆజ్ఞా చక్రము, ఇదే చాలా చాలా క్రిటికల్. మన థర్డ్ ఐ చక్ర అని అంటాం చూసారా, దీనినే మనం శివుడితో ఆపాదిస్తాం. ఫైనల్గా వచ్చేటప్పటికి సహస్రార. ఈ సహస్రార చక్రమే మీకు మోస్ట్ క్రిటికల్ అండి. అంటే ఈ కుండలిని ఎనర్జీ అనేది ఎప్పుడైతే జాగృతమైందో ఇది మీకు సహస్రార దగ్గరికి వెళ్ళి దానితో కలిసినప్పుడు మీకు పరమశివ పరమశక్తి అనబడే ఈ రెండు శక్తుల కలయిక జరిగిపోతుంది. సో ఇది జరగాలన్నప్పుడు మగవాడు ఆడదానితో కలవడము, ఆడది మగవాడితో కలవడం, ఇలాగా శివశక్తి కలయిక అనేది జరిగిపోతుంది అని చెప్పేసి మీకు తంత్రాలు నమ్ముతారు. అంటే దీనివల్ల ఏమిటంటే ఈ నగ్న త్వము, సాధన, మెడిటేషను, ప్రేయర్ అంటే మంత్రాలు, చాలా మంత్రాలు ఉన్నాయండి, వీటిని చదువుతూ ఉండడం వల్ల నాకేంటి ప్రయోజనం అని అన్నప్పుడు మెయిన్గా ఏమిటి అంటే మీకు అమితమైన ఆనందం, అమృత అంటారు వీటినే. అంటే కలయిక జరిగేటప్పుడు ఈ ఆర్గిజం అంటారు చూసారా, ఈ ఆర్గిజం ఏంటంటే భావతృప్తి. ఈ భావతృప్తి అనేది ఒక యోగికి మామూలుగానే కలిగిపోతూ ఉంటుంది. అతను వెళ్ళి ఒక స్త్రీని వెతుక్కొని వెళ్ళి ఆమెతో అతను సంబంధాలు పెట్టుకోకర్లేదు. ఒక స్త్రీ కూడా అంటే చెప్తున్నాక తంత్రాలో మీకు స్త్రీ గురు ఉంటుంది కాబట్టి ఆవిడ వెళ్ళి ఒక పురుషుడిని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి విపరీతమైన ఆనందం, అమితమైన ఆనందం అనేది బాడీలో కలిగిపోతూ ఉంటుంది. కాబట్టి అసలు ఈ మదనపల్లిలో ఈ హత్యలు జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ తాంత్రిక పూజలు ఎవరైతే వాళ్ళు నేర్పించారో వాళ్ళు హాఫ్ నాలెడ్జ్తో చేయడం వల్లే మీకు బంగారం లాంటి రెండు ప్రాణాలు అనేవి పోయాయి. కాబట్టి దీనికి సంబంధించి ఫర్దర్గా కూడా చాలా చాలా విషయాలు ఉన్నాయి, వాటికి సంబంధించి మళ్ళీ మనం మాట్లాడదాము. కాబట్టి తంత్రాకు సంబంధించి మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.